నా నేతి బీరకాయ గురించి చెప్పాను కదా, అందరూ కొంతమంది ఫోన్ చేసి నేతి బీరకాయ గురించి చెప్పారు మేడం. మరి స్క్రబ్బర్ అన్నారు, ఏంది చూపెట్టరా ఒకసారి అంటే చూపెడుతున్నాను. ఇది ఎండిపోయినది. ఇది ఎండిపోయిన వల్ల ఇలా ఉంటుంది. దీని పొట్టు తీస్తే ఇలా స్క్రబ్బర్ తయారవుతుంది. ఇలా స్క్రబ్బర్ తయారవుతుంది. ఇది మనం బాడీకి అప్లై చేయొచ్చు. ఇది వాటర్లో వేసి అప్లై చేసుకుంటే చాలా మెత్తగా సున్నితంగా ఉంటుంది. నేచురల్ స్క్రబ్బర్. ఫస్ట్ ఇలా ఉంటుంది, తర్వాత ఇగో ఎండిపోయిన వాళ్ళ ఇలా ఉంటుంది, పొట్టు తీసిన వాళ్ళ ఇలా ఉంటుంది. ఇది ఆన్లైన్లో 350 ఉంటుంది స్క్రబ్బర్. నేచురల్గా ఆర్గానిక్గా ఇలా అన్నీ మన ఇంట్లో దాన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి మా నేతి బీరకాయ. ఇంకోటి దీనిలో పోషకాహారాలు కూడా బాగా ఉంటాయి. 5 మినిట్స్లో ఉడికిపోతుంది. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే నేతి బీరకాయే అంటారు దీన్ని. ఇది నేతి బీరకాయలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, కానీ ఇది ఒక వెరైటీ. వెనకటి విత్తనం, దేశీ విత్తనం ఇది. చాలా ఇది వట్టిగానే ఎక్కడైనా మొలుస్తుంది, ఏ భూమిలో కానీ కింద కానీ పైన కానీ లైట్ వెయిట్గా చెట్టు ఉరికిపోతూ ఉంటుంది. బాగా పైకి పోయింది. మీకు మళ్ళీసారి ఇంకా వీడియో చూపెడతా. నేను అందరు అడిగారని స్క్రబ్బర్ చూపెట్టరా మేడం అంటే చూపెడుతున్నాను. మీకు మళ్ళీ వీడియోలో ఇంకా చాలా చూపెడతాను. ఇంకొకటి టిప్స్ కూడా చెప్తాను నేను. ఓకేనా? బాయ్.